చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అండం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం ఇక్కడే నా మమకారం ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం ఇక్కడే నా రాజకీయం ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈ రోజు గట్టిగా నిలదిస్తా ఉన్నా తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాల నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా నాయకుడనే వాడు ఎలా ఉండాలి అనేది నేను ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాన్ని నాయకుడనే వానికి విశ్వసనీయత ఉండాలి నాయకుడనే వాడు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలి ప్రతి కార్యకర్తకు ఉండాలి కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలాని వాడు మా నాయకుడని కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి నేను ఎక్కడ ఉంటానో ఈ బొబ్బిలి కోటలో చూడు ప్రజల గుండెల్లో నేను ఉంటా ప్రజల హృదయాల్లో నేను ఉంటా తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా మాటలు చెప్పడం కాదు ఎన్టీఆర్ ఇచ్చాడు తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్టీఆర్ తెలుగు వారి సత్తా ఆ తర్వాత నేను ఆలోచించాను తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను తెలుగు వాళ్ళు తెలంగాణలో ఉంటే నేను అక్కడ ఉంటా చెన్నైలో ఉంటే అక్కడ ఉంటా బెంగళూరులో ఉంటా అమెరికాలో ఉంటా ఆస్ట్రేలియాలో ఉంటా తెలుగు వారి కోసరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తు కోసరం పనిచేసే పార్టీ వాళ్ళ భవిష్యత్తు కోసరం పనిచేసే పార్టీ ఏది మీరందరూ కూడా ఆమోదిస్తారా లేదా ఆమోదిస్తామంటే చేతులు పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చా నా రాజకీయ అనుభవం లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా దోపిడీ చేస్తే దోపిడీదారుల గుండెల్లో నిద్రపోతా నాకు నువ్వు ముఖ్యం కాదు తెలుగు జాతి ముఖ్యం బొబ్బిల్లో ఉండే ప్రజల ముఖ్యం నాకు